పాల్ గారు, మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ ఏపీలో అన్నారు. బాలకృష్ణ గారు అనే ఒక ఎమ్మెల్యేనే తెలియదు మీకు, మీరేం మార్పులు తేబోతారు, మీరేం సునామీ సృష్టించబోతారు అక్కడ? చూడండి, రాష్ట్రంలో 294 ఈ తెలుగు ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీలు ఇంకా 40-50 మంది, ఎంపీలో 42, ఇలాగ 29 రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు? 3-4 వేల మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరి పేర్లు నేను తెలుసుకోగలనా? అంటే డిసెంబర్లో అది చెప్పాను. నిజంగా బాలకృష్ణ అంటే పేరు విన్నాను, హరికృష్ణ బాలకృష్ణ ఎవరో తెలీదు, పేరు విన్నాను. అందులో తప్పే ఉంది, అదో నాన్ సెన్స్, అసలు దాన్ని క్రియేట్ చేయడు. బాలకృష్ణ అంటే తెలియదంటే అదొక స్టోరీయా. 200 దేశాలు 30 సంవత్సరాలు తిరిగే 150 దేశాలు పర్సనల్గా వెళ్ళాను. ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ గురించి అడగండి. ఎవాండర్ హోలీఫీల్డ్ మైక్ టీసన్ తీసుకొచ్చి మన హైదరాబాద్లో బాక్సర్స్తో బాక్సింగ్ చేయమంటే ఎలాగుంటుంది? చేయడు కదా ఆయన, ఆయనకు తెలియదు కదా. ఆయన చేసింది టైసన్ హోలీఫీల్డ్. హోలీఫీల్డ్ హైదరాబాద్ వచ్చాడు, వరంగల్ వచ్చాడు, మహబూబ్ నగర్ వచ్చాడు, అంతకన్నా పెద్ద బాక్సర్ పుట్టలేదు, పుట్టబోడు. మహమ్మద్ అలీ 3 టైమ్, మైక్ టైసన్ 2 టైమ్, ఆయన 5 టైమ్ ఛాంపియన్, నా శిష్యుడు, 25 సంవత్సరాల నుంచి వస్తున్నాడు, తిరుగుతున్నాడు. వాళ్ళ గురించి అడగండి, ఏంజలైన జోలీ గురించి అడగండి. అమితాబ్ బచ్చన్ గారు ప్రాణాలు పోతుంటే మొన్న ఆర్జీవీ ట్వీట్ చేశాడు కదా, చంద్రబాబు నాయుడు గారు నన్ను తీసుకొని వెళ్ళారు, నేను అమెరికా వెళ్తుండగా ఒకే ఫ్లైట్లో వెళ్ళాం, ఆయన కారులో, ఆయన కూడా ఎంతో గౌరవం ఇచ్చారు. అందుకే నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం.